కర్నూలు జిల్లా ఆదోనిలో పెద్దతుమ్మలం పోలీసులు భారీ కర్ణాటక మద్యం పట్టుకున్నారు. ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశం మేరకు సేపార్ద సరద్ది మరియు ఎస్ఐ జి చంద్ర ఆధ్వర్యంలో రాబడిన సమాచారం మేరకు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పెద్దతుమ్మలం గ్రామంలో బోయాడి విరాముడి ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన కర్ణాటక మద్యాన్ని సుమారు 25 బాక్సుల 2400 టెట్రా ప్యాకెట్స్ కర్ణాటక మద్యాన్ని సుమారు దీని విలువ 1,50,000 ఉండవచ్చునని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరుగుతుందని తెలిపారు. అలాగే పెషులు కూడా కర్ణాటక మద్యం ఎవరైనా సరే అమ్మినా మరియు ఎక్కడైనా కనపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దతుమ్మలం పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది మరియు కానిస్టేబుల్ వీరేష్ పాల్గొన్నారు. మద్యం సేల్ చేస్తున్నారంటే సమాచారం పైన పెద్దతుమ్మలం ఎస్ఐ గారు చంద్ర మరియు ఆధ్వర్యంలో వార్త సారథి సిఐ ఆదోని తాలూకా వీరు సిబ్బంది అంతా కలిసి ఖచ్చితమైన సమాచారం మేరకు రైడ్ చేయడం జరిగింది. ఇంట్లో దాదాపుగా 25 బాక్సుల ఒరిజినల్ చాయిస్ బిస్కెట్ టెట్రా ప్యాకెట్ 90 ml కర్ణాటక మ్యానుఫ్యాక్చరింగ్ లిక్కరు 25 ప్యాకెట్లు అంటే దాదాపుగా 2,490 ml శాచెట్స్ను గుర్తించడం జరిగింది. సీజ్ చేయడంతో పాటు ముందు ఆయన అరెస్ట్ చేశాం. అతని మీద పెద్దతుమ్మలం పోలీస్ స్టేషన్లో ఏపీ ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని ఇప్పుడు రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది. ఇలాంటి సమాచారాలు ఇవన్నీ ఉంటే కూడా దయచేసి పోలీస్ వారికి తెలియజేసి ఈ అక్రమ మద్యం రాష్ట్ర ప్రభుత్వం దీని మీద బ్యాన్ ఉంది కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించాలి. గౌరవనీయ కర్నూలు జిల్లా ఎస్పీ గారు మరియు ఎస్సీబీ అక్షన్ ఎస్పీ గారు గౌతమేశ్వరి ఆధ్వర్యంలో ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా మా ఆధునిక సబ్ డివిజన్లో ఇప్పటి వరకు ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంట్లో అందరూ కూడా ప్రజలు సహకరించి అక్రమ మద్యాన్ని అరికట్టడంలో ప్రజలు కూడా సహకరించి పోలీసు వారికి తర్వాత సెంప్కు దీన్ని పూర్తిగా కట్టడి చేసే విధంగా సహకరిస్తానని తెలియజేస్తాం.